వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు తరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. ఈరోజు ఎంతో మంది వారితో పాటు నడిచి తెలంగాణను సాధించిన
తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత అసాధ్యం అంతకన్నీ కూడా సుసాధ్యం చేసి ఈరోజు రైతులకు 24 గంటల కరెంట్ అయితే కలలో కూడా ఊహించని విధంగా ఇటు పరిశ్రమలకు కావచ్చు రైతులకు కూడా ఎంతో ఊరటనిచ్చి ఎంతో అభివృద్ధికి ముందుకెళ్లే విధంగా ఈరోజు రైతు 24 గంటల కరెంటు కావచ్చు ఉచితకరమైన కరెంటు అంటే 10,000 కోట్లు రైతుల తరఫున ఈరోజు ప్రభుత్వమే భరించి ఉచితంగా రైతులకు ఈరోజు కరెంటు ఇస్తున్న గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. ముఖ్యమంత్రి గారు బాగుండాలని చెప్పేసి మేము అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఈ విధంగా పేద పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటివి కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా కోసబడ్డారో తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నారు అనేది ఈ యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన జైత్యాల నియోజకవర్గం జైత్యాల జిల్లా పక్షాన అందరి పక్షాన కూడా వారు 200 ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ప్రార్థిస్తూ వారి మార్గదర్శకాలలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. మునుముందు కూడా పార్టీ ఆదేశాల మేరకు ఏ పనైనా కూడా అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా వారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కూడా ప్రతి గడపకు చేరే విధంగా అంకుటిత దీక్షతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తాం. మా జైత్యాల జిల్లా శాసనసభ్యుల గారి ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి వారు కూడా పాల్గొంటా అందరూ వేరే వృద్ధాశ్రమంలో కూడా పనులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందరం కూడా ఒక యూనిటీగా ఈరోజు ఎక్కడికక్కడ ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరొకసారి ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని మా అందరి పక్షాన కూడా ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.